inimă de lume. De lângă noastră, sadhana gurinchi, tana kalani guripetina, santam puri, raghavaravgaru, tudi shwasavara kuda, Telangana rastram, sadhinchali, sadhinchindi chusinavallalla, aa taramavallallo, raghavaravgaru chusadu, adokati santoshamaina vishayam. Kani punarnirmanam ettu undalani kuda enno aashayalu unnai, mitrulato, mitrulato ayana charchinchukunna vishayalu, poratam chesinappudu nunchunna evaithe unnayo, mari ayana tudi shwasa varaku ayanaku aa oka dhairyamu, oka ఇది ఏర్పడదు లేదు తెలంగాణ గురించి ఏర్పడ్డ ప్రభుత్వం అవి ముందుకు తీసుకెళ్తుందా లేదా అనే విషయం వెనక ధైర్యం వచ్చిందా లేదా అనే విషయం మనకు తెలియదు. కానీ వారి చోటు మిత్రులు వారితో కలిసి పనిచేసిన పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. వారు కూడా కొంత వారి ఆశయాలు, వారితో కలిసి పనిచేసిన అనుభూతులు, వారి ఆశయాలు ఏముండే మరియు ఆఖరి శ్వాస వరకు కూడా వారు ఎటువంటి ఆయన ఫీలింగ్ ఎలా ఉండే, ఏమి తలపెట్టినాడనే విషయాన్ని కూడా మనం కొంత ఇవల్ల మన భక్తులు పెద్దలు ఎవరైతే వచ్చినో వాళ్ళు మాట్లాడతారని నేను ఆశిస్తున్నా. ఏది ఏమైనా ఈ ప్రాంతం హైదరాబాద్ దక్కన్ ప్రాంతం స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్నాళ్ళైనా హైదరాబాద్ స్టేట్గా ఉంటుందని ఆశించిన ప్రజలకి దేశ నిరాశనే కలిగింది. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా దీనికి కాజేయాలని చూసిన వాళ్ళ చేతికి అది 56 లేనిపోవడం, అప్పటి నుంచి అసంతృప్తితో మహారాష్ట్రం మళ్ళీ ఎప్పుడు సాధించుకుందామనే ఒక ఆలోచన మాత్రం తెలంగాణ నిజాయితీగా కోరుకున్న వాళ్ళందరికీ ఉండే, ఆ ఉద్యమకారులకు ఉండే. ఆ క్రమంలో అంతకుముందే నాన్ ముల్కీ గో బ్యాక్ కాడికి వెళ్ళి ప్రారంభమైన ఆలోచన 56లో విలీనాన్ని అడ్డుకోలేకపోయినాం. ఆ క్రమంలో వస్తున్న క్రమంలో ఈ యొక్క 69 మూమెంట్లో అప్పుడు తెలంగాణ మాట్లాడాలంటేనే కష్టమైన క్రమంలో ఈ ఉద్యమకారులు అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకునే ప్రతాప్ కిషోర్ గారు కానీ, పిఎస్ స్వామి గారు కానీ, రఘువీరరావు గారు కానీ, ఈ రకంగా అప్పటి ఆ నాయకులు ముఖ్యంగా జర్నలిస్టు కలం పట్టి మొత్తం ఆంధ్ర చేతిలో ఉన్న పత్రికలలో పనిచేస్తూ తెలంగాణ గురించి ధైర్యంగా ముందుకు పోయిన వాళ్ళల్లో వీరొకరు. వారి యొక్క ఇవాళ సంతాప సభకు వచ్చిన మీరందరూ మొదలుగా వారికి పూలు సమర్పించి ఆ తర్వాత 2 నిమిషాలు వారికి శ్రద్ధాంజలి ఘటించి మరియు తర్వాత ఇక్కడ వచ్చిన పెద్దలు ఎవరైతే వారితో కలిసి పనిచేసిన మిత్రులందరూ కూడా ఇలా మాట్లాడాలని, మనం ఎవరైతే ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు కూడా ఆ విషయాలు తెలిస్తే మనకు కనీసం భవిష్యత్తు కార్యాచరణకు ఉపయోగపడుతుందని భావిస్తూ మొదలుగా ఈ యొక్క వారి తరం ముందుకు తీసుకెళ్తున్న పెద్దలలో సిద్ధ పగారు వేదిక మీదకి రావాలని, పిజే సూరి గారు మీదకి రావాలని, చంద్రశేఖర్ గారు మీదకి రావాలని, గోపాలరావు గారు, డి అశోక్ కుమార్ గారు, ఉదయ్ సార్ వచ్చి పూర్వపించడం, అన్వర్ పటేల్ గారు ఈ సభని సమన్వయం చేయాలని అన్వర్ పటేల్ సభ కోరుతున్నా. ఇంకెవరన్నా నా మర్చి ఉంటే మీరు దయచేసి అన్వర్ పటేల్ సభకు నేను మైక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మన తెలంగాణ యోధుడికి సంతాప సభ జరుగుతున్నది, సంతాపం జరుగుతున్నది కనుక పూలు సమర్పిస్తున్నారు. పూలు సమర్పించిన తర్వాత 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఎవరైనా కూడా వచ్చి ఇష్టపడి వేసుకోవచ్చు, శ్రద్ధాంజలి ఘటించవచ్చు, పూలు సమర్పించవచ్చు.
Când se adiosă, rămâne.